చక్కగా ఒక మంచి పార్క్ లోకి వచ్చాం కాబట్టి అన్ని హెల్త్ రిలేటెడ్ అడుగుదాం అని అనుకుంటున్నాను సార్. అమ్మా సూర్యోపాసన అంటేనే ఆరోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాది. అవును సార్. మనం వేకువజామున నిద్ర లేచి సూర్యుడిని ఫాలో అవుతూ ఇలాంటి ప్రకృతిలో వాక్ చేయడం అనేది అదృష్టం. అదృష్టం సార్, నిజంగా అదృష్టం. అంటే అనిపిస్తూ ఉంటుంది పొద్దున్నే లేవలేకపోతున్నాం, కానీ లేస్తే మాత్రం అబ్బా ఎంత బాగుంటుందో పొద్దున్నే లేస్తే అని ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ అమ్మా. ఆ ఎనర్జీస్ వేరుగా ఉంటాయి, ఆ బ్రెయిన్ ప్రెజెంటేషన్ వేరుగా ఉంటుంది సార్. అదృష్టం అమ్మా నిజంగా. అంటే జంగిల్ మనం కాంక్రీట్ జంగిల్ నుంచి ఇలాంటి పార్కులు ఉండడం అనేది చాలా అదృష్టం. ఎగ్జాక్ట్లీ నిజంగా. జూబ్లీ హిల్స్ కి అదృష్టం ఏంటంటే కేబీఆర్ కేబీఆర్ పార్క్, అలాగే కృష్ణకాంత పార్క్, చాలా చాలా జిహెచ్ఎంసీ, చాలా ఈ పార్క్స్ ఉన్నాయి. చాలా అదృష్టం. ఇవి లేకపోతే అసలు మనిషి పరిస్థితి ఏంటి చూడండి. ఆహ్లాదకరంగా ఉంది, చెట్లను ఎంత బాగా పోషిస్తున్నారు, నిజంగా అదృష్టం. దేని మనం ఇంత అదృష్టాన్ని ఇచ్చినప్పుడు ఆ గదుల్లో ఏసీ రూమ్స్ లో ఉండి బయటకు వచ్చి ఆహ్లాదం ఎందుకమ్మా ఇంకా జీవితం. అంతే సార్. అంటే ఏదో చెప్పండి, ఏదో పిజ్జాలు తినడం, బర్గర్లు తినడం, బిర్యానీలు తినడమే కాదమ్మా, ప్రకృతిని ఆస్వాదించడం, అంతకు మించిన ఆనందం ఇంకా ఉంటుంది. అస్సలు ఉండదు, అస్సలు ఉండదు. ఒకసారి ఆనందించడం మొదలు పెడితే కదా తెలుస్తుంది దీని మాధుర్యం. సరే, ఇవాళ నా టాపిక్ ఏంటంటే సార్, ఊబకాయం వయసుతో సంబంధం లేకుండా అందరినీ పట్టి పీడిస్తుంది సార్. అసలు చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా మనం చూస్తూ ఉంటాం, పాపం వాళ్ళు చిన్నపిల్లలు యాక్చువల్ గా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది బాడీ, ఫ్యాట్ కూడా మజిల్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, టోన్ అయిపోయే చాలా ఈజీగా టోన్ అవుతుంది. 30 ఏళ్ళు వచ్చాయంటే స్టబన్ అయిపోతుంది అనేది నేను అబ్జర్వ్ చేశాను సార్. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా ఊబకాయం ఎక్కువ ఉంది, అలాగే కొంచెం స్ట్రెస్ రిలేటెడ్ కూడా అయిపోయింది సార్. ఈ ఊబకాయం కూడా ఎక్కువ స్ట్రెస్ ఉందంటే ఎక్కువ తినేయటం, లేకపోతే ఎక్కువ నిద్రపోవడం, ఎక్కువ నిద్రపోవడం వల్ల కూడా ఒళ్ళు వచ్చేస్తుంది కదా సార్. నిద్ర మంచిదే, కానీ అంటే సమయం కాకుండా నిద్రపోవటం. ఇప్పుడు మీరు నైట్ 9 కి పడుకోవాల్సింది, మార్నింగ్ 9 వరకు లేవకపోతే అది ప్రమాదం. నైట్ త్వరగా పడుకున్నారు, త్వరగా మెలకు వచ్చేస్తారు. అంటే బాడీకి ఎంత నిద్ర అవసరం అంత తీసేసుకుంటుంది. ఒరిజినల్ గా మీరు స్ట్రెస్ అంటున్నారు, స్ట్రెస్ ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు, వాళ్ళకి ఇన్సోమేనియా వస్తుంది, వాళ్ళకి నిద్ర లేమి వల్ల వాళ్ళు వచ్చేస్తుంది. నిద్రపోయారా హ్యాపీ, అసలు నిద్ర మీకు అన్ని అనారోగ్యాలని తీర్చేస్తుంది పర్ఫెక్ట్ గా. ఇన్ టైంలో నైట్ 9 కి పడుకుని మార్నింగ్ 5-6 లోపు లేస్తే మీకు ఎలాంటి అనారోగ్యం ఉండదు. సరే, ఇప్పుడు ఊబకాయంతో బాధపడే వాళ్ళు జనరల్ గా మనం వింటూ ఉంటాం, వాకింగ్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. వాక్ చేస్తే కనుక డెఫినెట్ గా వెయిట్ తగ్గడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. ఒకసారి మీరు చెప్పండి సార్, ఎలా వాక్ చేయాలి? వాక్ చేయడం అంటే మామూలుగా వాక్ చేయడం కదా, దానికి కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. 100% వాక్ మనం కాలిక్యులేటెడ్ గా బాడీని స్టిఫ్ గా పెట్టాలి. ఓ, కాలిక్యులేటెడ్ గా చేయాలా? చాలా కాలిక్యులేటెడ్ గా లెక్క పెట్టి అన్నట్టు. అంటే కొలత, మీరు అడుగు ఎంత వేస్తున్నారు, మీరు వేసే అడుగు వాక్, బ్రిస్క్ వాక్, చాలా రకాలు చెప్తారు. ప్రకృతిలో చెప్పులు లేకుండా ఆక్యుప్రెజర్ కూడా జరగదు. షూలు వేసుకుని మీరు ఎంత పరిగెట్టేసినా, అంటే పరుగుపెట్టడం వల్ల అలసిపోతారు. అంటే ఇక్కడ చలనం కావాలి, ఎవరికి బాడీకి కాదు, లోపల ఉన్నటువంటి సెల్స్ లో కూడా చలనం రావాలి. అంటే ఆక్సిజన్ తీసుకోవాలి, మెడియన్స్ యాక్టివ్ అవ్వాలి, బాడీ ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఏదో ఇలా నీరసంగా నడిస్తే అది కాదు కదా, కరెక్ట్ గా పర్ఫెక్ట్. బ్రెయిన్ కూడా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాలి. నేను సన్నబడడం కోసం అంటే ముందు ఫస్ట్ బద్ధకాన్ని వదిలించాలి. బాడీలో ప్రతి కణంలోనూ ఉన్నటువంటి ఆ బద్ధకాన్ని వదిలించడం కోసం మీరు చేసే నడక ఏదైతే ఉందో తెలిసిపోద్ది. స్టిఫ్ గా బాడీ స్టిఫ్ గా ఉండాలి, నిలబెట్టాలి. అండ్ ఎక్కడ వాక్ చేయాలి మొత్తం అన్ని డీటెయిల్ గా మాట్లాడుకుంటారు సార్. ఊబకాయంతో బాధపడే వాళ్ళు ఎంతసేపు వాక్ చేయాలి, వాకింగ్ స్టైల్ అదంతా చూద్దాం. ఎప్పుడు వాక్ చేసే వాక్ చేయాలి? అదేనమ్మా, ఎనర్జీ లెవెల్స్, ఎనర్జీ అంటే బాడీలో ఎప్పుడైతే ఎనర్జీ జనరేట్ అవుతుందో ఆ సమయానికి మనం వాక్ చేయడం ద్వారా పొద్దుటే దానికి ఎనర్జీ అవసరం. ఆ మూమెంట్ రావాలి, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, స్టిఫ్ గా ఉండాలి, బ్రెయిన్ ప్రతి కణం కూడా యాక్టివ్ గా ఉండాలి, హెల్దీగా ఉండాలి. అంటే మనం ఎర్లీ అవర్స్ లోనే ఇది చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు చూడండి, మనం కొన్ని చూస్తూ ఉంటాం సెలబ్రిటీసు హఠాత్ మరణాలు జిమ్స్లో, అవి సమయం దాటి చేయకూడదు. వ్యాయామం ఎప్పుడు చేయాలి, శరీరానికి దానికి తగ్గ టైం ఉంది, బయోమెట్రిక్ క్లాక్ అవుట్ ఉంది కదా మనకి, దాన్ని ఫాలో అవ్వాలి. మనం ఎప్పుడు పడితే అప్పుడు వాక్ చేసేస్తున్నాం అని తగ్గట్లేదు, ఇవి కాదు, కరెక్ట్ కాదు. సూర్యోదయ సమయం బాడీ నైట్ అంతా కూడా మిషన్ రన్ చేసి కూల్ అయి ఉంది. నార్మల్గా టెంపరేచర్ని నార్మల్గా ఇంక్లూడ్ చేసుకుంటూ సూర్యుని ఫాలో అవ్వాలి. మనం ఎప్పుడు సూర్యుని ఫాలో అవ్వాలి, ఆ లేత వేడొస్తూ ఉంటుంది,
సో 6 o'clock అనుకోవచ్చు. 5:30 to 6 అనుకోండి. 6 చాలా హ్యాపీ. 6 to 6:45 చాలా చాలా, ఇంకా అంతకుమించి అవసరం లేదు. మీరు గంటలు గంటలు చేసేసి లాభం ఏంటి? లేనిపోని కొత్త కొత్త డిసీజెస్, మనకి రీసెంట్ గా ఒక వ్యాధి పేరు మయోసైటిస్. మయోసైటిస్ అవును, సమంత గారు ఇబ్బంది పడుతున్నారు. అతిగా ఎక్కువ స్ట్రెస్ చేసేసాం, మజిల్ కి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వడం. ఎందుకు అంత అవసరం ఉంది? అవసరం ఉంది, ఎంత అవసరం అంత అవసరం. కాపాడుకోవడానికి కదా నేను ఎక్కువ ఎక్సర్సైజ్ జిమ్ కి వెళ్ళనమ్మా, స్టిఫ్ గా మెయింటైన్ చేస్తాను. అంటే ఎంత తినాలో అంతే తింటాం, ఎప్పుడు తినాలో కంపల్సరీ ప్రతిరోజు కేబీఆర్ పార్క్ మార్నింగ్ 5:30 వెళ్ళిపోవడం, 45 minutes 1 hour వాక్ చేయడం. అక్కడ డబుల్ బార్ ఉంటుంది, డబుల్ బార్ మీద కొంచెం స్ట్రెచ్చింగ్స్ అవి చేసుకో. స్ట్రెచ్చింగ్ కంపల్సరీ అవసరం. మీరు వాక్ చేసిన తర్వాత బాడీని స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేస్తేనే ఎక్కడెక్కడైతే మజిల్స్ స్ట్రాగ్నెట్ అయిపోయి ఉన్నాయో వాటిలోంచి అది రిలీజ్ అవుతాయి. బ్లాకేజెస్ రిలీజ్, బ్లాక్స్ మనకు అంటే బ్లాకేజెస్, స్టాగ్నేటెడ్ ఎనర్జీ అధికంగా పెరిగిపోయినటువంటి శక్తి వల్ల అలా పెరిగిపోయి అది బరువు అయిపోద్ది. బద్ధకానికి మెయిన్ కారణం అది బరువు. ఊబకాయం అనుకుంటాం, అంటే ఆరా కూడా బరువు అయిపోయింది, అది కూడా ఎనలాజ్ అయిపోయింది. అది దాంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అయింది. మీరు ఎప్పుడైతే ప్రకృతిలో మమేకమై నడుస్తారో ఫస్ట్ మీ చుట్టూ ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ తగ్గుద్ది. అప్పుడు ముందు మీకు తెలుస్తుంది లైట్నెస్, నేను చన్నబడుతున్నాననే ఫీలింగ్ సైకలాజికల్ గా తెలుస్తుంది. ఇది కనపడదు, ఇంట్లో పెద్ద మార్పు ఏమని గుర్తించాలి, కానీ మీకు తేలిక పడినా అన్నది వస్తుంది. ఎప్పుడైతే ఆరా తేలిక పడిందో ఆటోమేటిక్ గా బాడీ మీలో ఆ తేలిక అనేది వస్తుంది. అయితే ఎక్కడ చేయాల్సి ఉంటుంది సార్? బేర్ ఫుట్ తోనే చేయాలా? ఎక్కడ అంటే మీరు సిమెంట్ కాంక్రీట్ షీట్స్ మీద నడిచేటప్పుడు అవి గుచ్చుకుంటాయనే ఇదితో చేస్తారు. మట్టి మీద గ్రౌండ్ కి కనెక్ట్ అవ్వాలి, ఎర్త్ కి కనెక్ట్ అవ్వాలి. మీరు ఒకసారి గ్రౌండ్ మీద నిలబడి చేతులు ఇలా పెట్టి రూటింగ్ 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 అంటే మీ చేతుల్లోంచి ఇవి ఉంటాయి చూసారా, ఏమంటారు యాంకర్స్, అవి వెళ్ళి భూమికి కనెక్ట్ అవుతుంది. తెలుస్తుంది క్లియర్ గా, మీరు అడుగు తీసేస్తున్నప్పుడు పట్టుకుంటది అది. చూస్తారా, సరదా ట్రై చేద్దాం. వెళ్ళండి మట్టిలోకి రండి, చేతులు రెండు ఇలా సమాంతరంగా పెట్టి భూమికి కళ్ళు మూసుకుని నేను భూమాతతో ఏకమై ఉన్నాను. రూటింగ్ 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 రూటింగ్. మీ హ్యాండ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. చైన్ అలా పైకి లేపండి అమ్మా, బరువుగా ఉందో లేదా తేలిగ్గా ఉందో చూడు. బరువుగానే ఉంది సార్, హుక్ సైజ్ పట్టుకుంటది. అవును, బరువుగానే ఉంది. ఎస్, చూడండి చిన్న ట్రింక్లింగ్ సెన్సేషన్ ఉందా? అంటే ఎర్త్ లోంచి ఎనర్జీ పాస్ అవుతుంది, కరెంట్ అది అనమాట. అంటే జనరల్ గా చాలా మంది నడుస్తూ నడుస్తూ పడిపోతుంటారు, అంటే భూమికి కనెక్ట్ అయ్యలేరు, వాళ్ళకి ఆ ఎనర్జీ లేదు కాబట్టి పడిపోతారు. ఇలా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే పడిపోతాం అన్న భయం ఉండదు. అంటే భూమాతకి అంత శక్తి ఉంది. చిన్న ఓడు, నేను భూమాతతో కనెక్ట్ అయి ఉన్నాను, అమ్మని మాత అని పిలిచాను, నన్ను పట్టుకుని ఉంది అనగానే కాళ్ళలోంచి ఆ హుక్స్ కిందకి వెళ్ళిపోయి కనెక్ట్ అయిపోయి చేతుల్లోంచి చిన్న చిన్న థ్రెడ్స్ బరువుగా అనిపిస్తుంది, చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఆ ఎర్త్ లో ఉన్నటువంటి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ బయో ఎలక్ట్రిక్ మ్యాగ్నెట్స్ మన బాడీలో ఉండే వాటితో కనెక్ట్ అయ్యి ఆ సర్క్యులేషన్ తెలుస్తుంది, కరెంటు పాస్ అవటం. అద్భుతం సార్, అంత అద్భుతం. మనకి యోగేశ్వరులు ఇచ్చినటువంటి వరం ఇలాగే రెగ్యులర్ గా ఉంటే, ఇలాగే కాసేపు ఉంటే కాన్సన్ట్రేట్ చేస్తే మనం చుట్టూ ఉన్నటువంటి బ్లాక్ నెగిటివ్ ఎనర్జీ డిజాల్వ్ అయి బాడీలో ఆర అలా పెరుగుతుంది. చూద్దాం శ్వాసని నిదానంగా ముక్కుతో తీసుకుని నోటితో విడిచిపెట్టండి. అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ తలపై నుంచి సహస్రారంలోంచి తెల్లటి కాంతి బిందువులు శరీరంలో ప్రవేశిస్తున్నాయి. అద్భుతమైనటువంటి కాంతి, బ్రైట్నెస్, వెలుగు మీ చుట్టూ వ్యాప్తి చెందుతుంది. నడుమును నిటారుగా ఉంచి శ్వాసను నిదానంగా తీసుకుని నెమ్మదిగా విడిచిపెట్టండి. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడండి. ఎంత ప్రశాంతంగా ఉందా? బ్యూటిఫుల్ సార్, కూడా బరువు తెలుస్తాను సార్. ఇప్పుడు నడిచేటప్పుడు ఇలా తెలుస్తూ ఉంటే అక్కడ వదిలి అక్కడ పడుతూ ఉంటాయి, ఇలా పడుతూ ఉంటాను, పట్టుకుంటూ ఉంటుంది, పడిపోకుండా కాపాడటం అమ్మ లక్షణం.
తల్లి తన బిడ్డని పట్టుకుంటుంది అలా. ఆ మాట మనం చెప్పుకోవాలి రూటింగ్ రూటింగ్. అందుకనే మనకి పొద్దుట లేచిన ఇవన్నీ తెలియదు. భూమాతకు దండం పెట్టడం ఎంత ఉందమ్మా శాస్త్రం. అదే హిందూ ధర్మం యొక్క గొప్పతనం ఉన్నది. వాక్ చేసి చూపిద్దామా? చూపిద్దాం సార్. సార్ మీరైతే మట్టి మీద చేయాలి అని అంటున్నారు ఫర్ ద ఎఫెక్టివ్ రిజల్ట్స్, లేకపోతే గడ్డి మీద కూడా చేయొచ్చు అని అంటున్నారు. కాదు మట్టి కానీ గడ్డి కానీ లేదు, మట్టి లేకుండా ఎక్కడ ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. బట్ దెన్ బయటికి వెళ్ళలేని పరిస్థితి ఏదైనా ఉంది అనుకుంటే, ఇట్లాంటి కొంతమంది మిద్దల మీద చేస్తుంటారు, అంటే టెర్రర్స్ మీద చేస్తుంటారు, మేడ మీద, వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? చేయొచ్చా? చేయొచ్చమ్మా, అంటే ఇంకా వేరే దారి లేదు. కేవలం అక్కడ ప్రకృతిలో ఉన్నటువంటి ఎనర్జీని మాత్రమే మనం రిసీవ్ చేసుకోవద్దు. కాళ్ళ ద్వారా ఎర్త్ నుంచి ఎనర్జీ అయితే పాస్ అవ్వదు, ఎందుకంటే అది కట్ చేసేసింది కాంక్రీట్ కదా, కాంక్రీట్ కాబట్టి. అందులో ఐరన్ ఉంటుంది. ఐరన్ ఏం చేస్తుంది అంటే మనలో ఉన్న ఎనర్జీని కూడా తీసేసుకుంటూ ఉంటుంది. అదే ఆల్టర్నేటివ్ ఇంకా ఏమీ లేదు. మనం చెమట పట్టాలి. చెమట పడితే ఆ చెమట తడి సూర్యుడు అంటే సూర్యకాంతిలోంచి తీసుకుంటూ ఉంటుంది. ఎందుకనే ఇప్పుడు కాళ్ళలో లేదు అది, నావెల్ నాభిని ఓపెన్ చేయాలి. అప్పుడు ఏంటంటే మనం కాన్సన్ట్రేషన్ అంతా నాభి మీద పెట్టుకొని లేదా ఇలా ట్యాప్ చేసుకుని నేను మిద్దె మీద మేడ మీద చేసేస్తుంటే ఇది యాక్టివ్ అయ్యి దాని నుంచి సోలార్ ఎనర్జీని తీసుకుంటుంది. ఇది ఒక సోలార్ ప్లేట్, ఇక అంతే. ఇక దానికి ఆల్టర్నేటివ్ ఏమి ఉండదు. ఇప్పుడు కొంతమంది చెప్తారు కాళ్ళు తడి చేసుకుని నడిస్తే కూడా కొంతవరకు, అంటే మనకి కరెంట్ ఎలా అయితే షాక్ కొడుతుందో తడితాళ్లతో పెట్టుకుంటే షాక్ కొడుతుంది, షాక్ ఎక్కువ ఉంటుంది, అంటే ఎనర్జీ పాస్ అయిందని అర్థం. ఇక్కడ కూడా అంత ఉండకపోవచ్చు. కాళ్ళు తడి చేసుకుని అంటే మరి అది స్మూత్ గా ఉందనుకోండి, మళ్ళీ కాళ్ళు జారతాయి. ఎంతసేపు ఎంతసేపు అని మనం కాళ్ళు తడి చేసుకుని నడవగలుగుతాం? మీకు నేను ఎప్పుడో చూసా మోడీ గారు ఒక రౌండ్ వేస్తూ ఉంటారు, దాంట్లో రాళ్ళు ఉంటాయి, ఇసుక ఉంటుంది, మట్టి ఉంటుంది, అలాగే వాటర్ కూడా ఉంటుంది. వాటర్ లోంచి నడిచి ఇవన్నీ నడుస్తూ ఉంటారు, రౌండ్ సర్కిల్ ఉంటుంది. అప్పుడు ఇబ్బంది అంటే కాళ్ళు తడుస్తూ ఉంటాయి, కింద వాటర్ ఉంది కాబట్టి తడుస్తూ ఉంటాయి. మీకు అది టెర్రస్ మీద ఉంది ఒక చిన్న సర్కిల్ వాటర్ వేసేసి దాంతో నడుస్తూ ఉండండి. రైట్, ఆరిపోయినప్పుడల్లా చేసి నడుస్తూ ఉంటే కూడా ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. బ్యూటిఫుల్ సార్. ఒకసారి మీరు ఎలా వాక్ చేయాలో చెప్పండి. రెడీ, అదే మనకి ఏమి లేదమ్మా, నడుము స్టిఫ్ గా ఉండాలి. నడుము స్టిఫ్ గా మనం ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనలో ఉండాలి ఫస్ట్. తగ్గగలను, తగ్గుతాను, ఎప్పుడు కూడా నడక స్టిఫ్ గా హుందాగా నడవాలి. బిస్క్ మనం అంటే బాడీ మూమెంట్ పర్ఫెక్ట్ గా అలైన్మెంట్ స్పైన్ తో కనెక్షన్ ఉండాలి. అంటే ఇప్పుడు ఇక్కడ కాదు, ఆ బాక్సెస్ ఉంటాయి చూసారు కింద వేసిన ప్లేట్స్, బాక్స్ ప్లేస్, వాటిలో నడుస్తుంటాం కాల్క్యులేటెడ్ గా. ఒక బాక్స్ మీరు నడవండి సార్. నేను యాక్చువల్ చైర్ లో ఉన్నాను, పర్లేదు. రెడీ అంటే బాడీ అలైన్మెంట్ హ్యాండ్, అంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్, రైట్ లెగ్ రైట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్. ఇదే స్టిఫ్నెస్. చీరలు కట్టేసుకుని వాకింగ్ లేంటి అని అనుకోకండి. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ అనుకోలేదు, ఇది అనుకోకుండా ఎంత ఇదైంది. అదే సార్, బట్ చీర అయినా కంఫర్టబుల్ గా ఉంటే ఏం కాదు. సో ఇలా వాక్ చేయాలా సార్? ఇలా వాక్ చేయాలమ్మా. చాలా మంది చేసేది ఏంటంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని లేకపోతే పక్కలతో మాట్లాడుతూ అస్సలు మాట్లాడు, పాటలు వింటూ అస్సలు కాదు. కాన్సన్ట్రేషన్ అంతా బ్రెయిన్, ఎనర్జీ, ఎన్విరాన్మెంట్, యూనివర్స్ దాని మీదే ఉండాలి. అంటే డైవర్షన్ జరుగుతుంటుంది, ఆహ్లాదకరమైందే కానీ అది కరెక్ట్ కాదు. అంటే బ్రెయిన్ అంతా దృష్టి ఆ ఇయర్ ఫోన్స్ మీద ఉంటుంది, ఆ పాటల మీద ఉంటుంది. అస్సలు మనం పర్ఫెక్ట్ గా దాన్ని ఏమంటారు, మనసా వాచా కరమైన అంటారు కదా, అంత పెట్టి చెయ్యగలిగితే అద్భుతంగా ఉంటుంది. అద్భుతం సార్. సో బ్రిస్క్ వాకింగ్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది, అంటే ఒక కాళ్ళే కాదు హ్యాండ్స్ మూమెంట్ ఆరా కదులుతుందమ్మా. మనం ఇంత మూమెంట్ చేస్తున్నాం, ఆరా కదులుద్దిగా. ప్రకృతిలో ఉన్నటువంటి ఎనర్జీ, ఈ ఆరాలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని ముందు ఫస్ట్ ఆరాని దాటి లోపలికి వెళ్ళాలి. ఏదైనా సరే అనారోగ్యం వచ్చినా ఆరాని, నీ ఆరా స్ట్రాంగ్ గా ఉంటే నీకు ఎలాంటి అనారోగ్యం రాదు. ఈ ఆరా కోసం మనం ఇదంతా చేసేది లోపల నుంచి కాదు బయట నుంచి ప్రొటెక్ట్ చేసేది. కాబట్టి ఆ బ్రిస్క్ లో ఈ మూమెంట్ లో నెగిటివ్ అంతా కట్ అయిపోద్ది. దానికోసం కాన్సన్ట్రేషన్ అంతా కూడా బ్రెయిన్ మీద ఉండాలి, ఆ పాజిటివ్ ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి వేరే మనం పాటలు పెట్టుకోవటం, కామెంట్స్ లేకపోతే ప్రవచనాలు ఇలాంటివి కాదు. దానికి సమయం కేటాయించాలి, దాని మీద కూడా దృష్టి ఉండదు. ఇక్కడ మీరు వాక్ మీద ఉంటుందా, దాని మీద ఉంటుంది. కరెక్ట్. కాబట్టి 45 మినిట్స్ శ్రద్ధగా అసలు ఎక్కడ ఆగకుండా, మీకు అంటే మీకు ఉన్నటువంటి అలవాటును బట్టి 5 మినిట్స్తో స్టార్ట్ చేసి 10 మినిట్స్ 15 పెంచుకుంటూ 45 నిమిషాలు ఆపకుండా మీరు చెయ్యగలిగితే
మధ్యలో మంచినీళ్ళు తాగచ్చు, బొగ్గన పెట్టుకోవచ్చు, నోట్లో ఎంత ఎక్కువసేపు నాలితే అంత ఆల్కలైన్ అవుతూ బాడీలో ఎసిడిక్ నేచర్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి లైట్ గా మింగే గుటకలు వేస్తూ తాకూడదు, బొగ్గన పెట్టుకుని కొంచెం కొంచెం దిగుతూ ఉంటుంది. అలా చేయొచ్చు, అలా చేయొచ్చు. ఎందుకంటే కొంతమందికి దాహం వేయచ్చు, వేస్తుంది, వేయాలి అవసరం. స్టార్టింగ్ లో మరీ వేస్తుంది. అవును, రైట్ సార్. సో ఊబకాయంతో బాధపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎక్సర్సైజ్, అంటే బ్రిస్క్ వాకింగ్ అందరికి తెలిసింది, బట్ దాంట్లో ఉన్న చిన్న చిన్న టెక్నిక్స్ మేబీ మిస్ అవ్వచ్చు, అందుకనే మిమ్మల్ని అడగడం జరిగింది. అలాగే ఇక వెజిటబుల్ థెరపీలో కూడా చెప్పండి సార్. బూడిద గుమ్మడికాయ అంటే ఎసిడిక్ నేచరు, డైజెషన్ సిస్టమ్, ఆహార అలవాట్లు, మనకి దొండకాయ లివర్ అంటే మనకి మేజర్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నా వాటిని మనం స్ట్రెంగ్త్ ఆన్ చేయగలిగితే ఈ సమస్య నుంచి మనం త్వరగా బయటపడగలుగుతాం. బూడిద గుమ్మడికాయ జ్యూసు, దొండకాయల జ్యూసు రెండు కలిపేసి కూడా, అంటే బూడిద గుమ్మడికాయ ఒక 100 grams బూడిద గుమ్మడికాయ, ఒక 4-5 దొండకాయలు, చిన్న అల్లం ముక్క, మిరియాల పొడి, పల్చటి మజ్జిగ వేసుకొని చూస్తాయి. అలాగే లైఫ్ స్టైల్, మనం తినకూడని సమయంలో తినకూడని ఆహార పదార్థాలు తినేస్తూ ఎంత చేసినా ఉపయోగం ఉండదు. సో దాన్ని బట్టి చేసుకోవాలి. అండ్ ఈ జ్యూస్ తాగిన తర్వాత వాక్ చేయొచ్చా సార్? వాక్ చేసిన తర్వాత హ్యాపీగా ఆ అవకాశం ఉంటే జ్యూస్ తాగేసి ఒక 10-15 నిమిషాలు గ్యాప్ ఇచ్చి చేస్తే దీని పని ఇది చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మీరు బ్రేక్ఫాస్ట్ కి గ్యాప్ ఉండాలి కదా, ఈ రెండు పనులు కూడా అయిపోతాయి. అద్భుతం, హీట్ ఎక్కుతూ ఉంటుంది, జనరేట్ చేసుకుంటూ ఉంటుంది ఎనర్జీని, చాలా బాగా ఉపయోగపడుతుంది. అసలు ఒరిజినల్ గా వాక్ చేసేసి బూడిద గుమ్మడికాయ లేదా బూడిద గుమ్మడికాయ తీసుకుని వాక్ చేసేసి మీరు ఇంకేమి తినకపోతే చాలా త్వరగా మీకు క్యాలరీస్ బర్న్ అవటం, మీ ఒబిసిటీ అనేది అద్భుతంగా తగ్గిపోతుంది. బాలింతలు కూడా తాగొచ్చా సార్? బూడిద గుమ్మడికాయ జ్యూస్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి అంటే వాతం పచ్చం అయిన తర్వాత 6 నెలల తర్వాత మామూలుగా 6 నెలలు అయితే పాటిస్తారు. పచ్చాలు వేడి చేసే ఫుడ్డే తింటూ ఉంటారు. అంటే దీన్ని ఏం చేయాలంటే ఒకవేళ అలా చేయాలనుకున్నప్పుడు స్టీమ్ చేసేసుకుంటే చలవదనం కొంచెం తగ్గుద్ది, కాబట్టి స్టీమ్ చేసుకుని తాగాలనుకుంటే స్టీమ్ చేసుకుని అల్లం వేసుకుని మిరియాల పొడి వేసుకుని తాగేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నమస్తే. సూర్యోస్.